ना नमस्कार अभिनंदन शुभाभिन तमिल आड़बिडल एयरपोर्ट जिल्लाकु जगन्पेट चाला सार्लु उत्साह चूस्ते ऊर्ले कदल ने तीदंड पिल भुजाल मीद पेको चंद्रना पिल मे पोषिस्ट वाल भविष्य नवे चूड़मनी तीद अपगिस्टे अदे विधा टीनेजर पिछले एंत दूर वस्ते अंत दूर तेलुगुदेश पार्टी जेंडा पट्टुकोनी ना एनका नडुस्तुन्नारंटे इदन्नी चूस्ता उंटे नाकु अनिपिस्तुंदि जगन पनि अयिपोयिंदि अयिपोयिंदा लेदा अयिपोयिंदा लेदा सैको पोवना लेदा ఇంకా భరించే శక్తి మీకు ఉందా అని అడుగుతున్నా ఏ తమళ్ళు భరిస్తారా రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటారా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ందర్నీ ఒక అవకాశం అన్నాడు జగన్ అదే చివరి అవకాశం మళ్ళీ ఎవరైనా సరే బుద్ధుండేవాడిని జగన్ నింపి చేసుకుంటారా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు కూడా గుర్తు పెట్టుకోవాలి ఏమమ్మా ఇలాంటి దుర్మార్గుడికి మళ్ళా ఓటేస్తారా అని నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయా లేదా నాలుగేళ్ళు బాధపడ్డారా లేదా సర్వనాశనం అయ్యారా లేదా ఏ తమ్ముళ్ళు బాధుడే అవునా కోలుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు మామూలు బాధు కాదు వీర బాధుడది ఎంత భయంకరం అంటే ఈ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేనేదో పొడి చేస్తాను ఏం పొడుస్తావు నువ్వు మొన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టుకొని పొడిచాడు కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ప్రజా తిరుగుబాటు ముందర ఎవరైనా సరే తల వంచాల్సింది ఓసారి పోలీసులు చూస్తే నాకు బాగా జాలి కూడా వేస్తుంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తులు మన పోలీసులు గౌరవంలో ఆ రోజు జీతాల కొరత లేదు నేను అడుగుతున్నా ఇక్కడే కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఏమయ్యా మీకు అన్ని వస్తున్నాయా అని అడుగుతున్నా మీకు మీకు ఎవరికైనా సరెండర్ లీవ్ మీకు ఇస్తున్నాడా అని అడుగుతున్నా టీఏడీఎల్ వస్తున్నాయని అడుగుతున్నా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందరి మెడకు కత్తి పెట్టి చస్తావా నా మాట వింటావా అంటున్నాడు ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి ఓటు ఆయుధం పెట్టి ఏం చేయాలి ఫ్యాన్ని చితగొట్టాలి మామూలు చితగొట్టడం కాదు మళ్ళా కోలుకోకూడదు తమ్ముళ్ళు ఈరోజు మీరు చూడండి నేను బాధుడే బాధుడితో ప్రారంభించాను ఇప్పుడు ఇదేం కర్మకొచ్చాం ఒకసారి బాధుడే బాధుడు చూస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరిని మీరే చెప్పండి పెట్రోల్ ధర దేశంలోకెల్లా అత్యధికంగా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందంటే చేలిపైకి ఎత్తండి పెట్రోల్ డీజిల్ పెంచాడు వంట గ్యాస్ పెంచాడా లేదా ఏడు సార్లు కరెంట్ ఛార్జ్ పెరిగాయా లేదా
తెలుగుదేశం పార్టీ అధికారంలో పెరిగాయా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు పెరగండి, ఇప్పుడు ఎందుకు పెరిగాయి? చేతగాని దద్దమ్మ పాలన అవునా కాదా? ఇది ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కడాన మద్యం రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళోని అడుగుతున్నా. అన్ని నాశనకమే కదా, జే బ్రాండే కదా. ఎక్కడన్నా బ్రాండీ షాపుల్లో బిల్లిస్తున్నారా తమ్ముళ్ళు? ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏంటి చిదంబర రహస్యం? ఏంటి ఇక్కడ మీరు తాగే డబ్బుల్లో వాటా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? నాకంటే బాగా తెలుసు మీకు. అయినా మీ కోపం రాదు రాదు, భయపడుతున్నారు మీరు. కేసులు పెడతారని భయం మీకు, అవునా? ఏం తమ్ముళ్ళు నా జీవితంలో ఎవ్వడో నా మీద కేసు పెట్టలా. సైకో నా మీద కూడా కేసులు పెట్టాడు. వేరే వాళ్ళు భయపడ్డారు, ఈ సైకో మాత్రం బరిదగించాడు. నేను ఒకటే చెప్పా, ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడను. భయపడమంటారా? ఇంట్లో పడుకోమంటారా మీరు నన్ను? నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా, మీరు కూడా భయపడద్దండి. నీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా, రాష్ట్రం కోసం పోరాడదాం. ఈ సైకోలందరినీ పట్టుకొచ్చి జూలో పెడదాం. ఒక సైకో అంటే పర్వాలా, ఊరికో ఒక సైకో తయారయ్యాడు. ఇప్పుడు ఒక పక్క చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఈరోజు నేను ఒక విషయం అడుగుతున్నా, ఇదేం కర్మలు తమ్ముళ్ళు? రైతులు బాగున్నారా? బాగున్నారా అని అడుగుతున్నా. బాగున్నారంటే నేనేం మాట్లాడను? రైతులు చితికిపోయారా లేదా? ధాన్యం డబ్బులు మీకు వచ్చాయా? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? వ్యవసాయం ఏమైనా లాభసాటిగా ఉందా? మరి ఎట్లా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, అవునా కాదా? చాగల్నాడు నేనే పూర్తి చేశాను. ఇక్కడుండే ఇరిగేషనే కాకుండా పురుషోత్తపట్నం కూడా పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్కి 35 టీఎంసీ నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఏలేరు ఆధునీకరణ కోసం డబ్బులు ఇస్తే ఫేజ్ 1 చేస్తే ఫేజ్ 2 పనులు చేయకుండా నిలబెట్టిన ఘనత ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డిది. తమ్ముళ్ళు పోలవరం మీరందరూ చూస్తున్నారు, పూర్తవుతుందా పోలవరం జీవితంలో? ముంచేశాడా లేదా? 72% పూర్తి చేశామా లేదా? తెలుగుదేశం పార్టీ కృషి చేశామా లేదా? ఒక్కొక్కసారి బాధ ఆవేదన, నేను చేసిన కష్టం నా కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని బాధ ఆవేదన ఉంది. ఆ రోజు మీరు చూడండి, 28 సార్లు పోలవరం విజిట్ చేశా, 78 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ పెట్టుకొని రివ్యూలు పెట్టుకున్నాం, 72% పూర్తి చేసి. అదే కాని తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020 జూన్కి జాతికి అంకితం చేసేవారం. ఈ సైకో ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అని అసలుకే మోసం వచ్చింది. డబ్బుల కోసం కక్కుర్తపడి ఏజెన్సీని మార్చాడు, ఆఫీసర్లు మార్చాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ఆఫీసర్లు తీసుకొచ్చి మళ్ళీ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఇదేమైందంటే మధ్యలో
వరదలు వచ్చాయి, డయాఫామ్ వాళ్ళు మొత్తం కొట్టుకోబోయింది, కాఫర్ డ్యామ్ పోయింది, ప్రాజెక్టుకి మొత్తానికి ముప్పు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎవడో మాట్లాడడం లేదు, ఎప్పుడో పూర్తి చేస్తారో చెప్పే పరిస్థితులు లేరు. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, పోలవరం కానీ వచ్చుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు పంటలు కాదు మూడు పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఈ జిల్లాలో ఉండేది. రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసి పోలవరం ద్వారా నీళ్లు పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. రైతులు బంగారు పంట పండించుకునేవాళ్ళు. నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేశంలోకెల్లా తలసరి అప్పు రైతాంగానికి ఎక్కడుందంటే మన రాష్ట్రమే. 2,45,000 ఒక్కొక్క రైతు అప్పు పాలైపోయారు. అదే దేశంలో 75,000 రూపాయల అప్పు. పక్క రాష్ట్రం తెలంగాణలో 150,000, 145,000 అప్పు. ఎందుకు అప్పు పెరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్పమని అడుగుతున్నా, చెప్పే ధైర్యం నీకుందని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక పక్క అక్వా ఉంది, ఒక పక్క వాణిజ్య పంటలు ఉన్నాయి, రాయలసీమలో హార్టికల్చర్ పండుతుంది. అలాంటి రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించి అక్వాకల్చర్ దెబ్బతినింది, హార్టికల్చర్ ఎత్తిపోయింది, వ్యవసాయం మొత్తం సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, ఈరోజు ఒక పక్కన మీరు చూస్తే రైతులు దెబ్బతిన్నారు. తమ్ముళ్ళు నేనున్నప్పుడు మీ భూమి విలువ ఎంత ఉంది, ఇప్పుడు భూమి విలువ ఎంత ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. తగ్గిపోయిందా లేదా భూమి విలువ? అదే అన్నారు తెలంగాణ మంత్రులు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 3-4 ఎకరాలు కొనేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు 15 ఎకరాలు కొంటామని తెలంగాణ మంత్రులు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు భూమి విలువ పెరుగుతుందంటే ఒక ఇండస్ట్రీ వస్తే పెరుగుతుంది, ఒక అభివృద్ధి చేస్తే పెరుగుతుంది, ఒక రోడ్డు వేస్తే పెరుగుతుంది, రాజధాని కడితే పెరుగుతుంది, పోలవరం పూర్తి చేస్తే భూముల విలువలు పెరుగుతాయి. ఇవన్నీ చేశాడా ఈ జగన్మోహన్ రెడ్డి? అందుకనే అమ్మాలంటే మీ భూమికి విలువ లేకుండా పోయింది, పండించాలంటే పంటలు పండిస్తే కొనే నాదుడు లేకుండా గిట్టుబాటు లేకుండా అప్పులు పాలైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని. ఇంకొక పక్కన నిన్న మొన్న మీరు చూశారు పోలవరాన్ని ముంచేశాడు అమరావతిని. ఏం తమ్ముళ్ళు, ఒక రాజధాని కట్టాలంటే బుద్ధి జ్ఞానం ఉండాల, తెలివితేటలు ఉండాల. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు, మీరు అమరావతి కట్టండి, విజయవాడలోనే కట్టండి, నేను కూడా సహకరిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడు ఈరోజు? మాట మార్చాడా లేదా? ఊసరవిల్లే నయం తమ్ముళ్ళు, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఊసరవిల్లు కూడా నాకు కూడా చేత కాదు ఇన్ని రంగులు మార్చడం. అంత రంగులు మారుస్తున్నారని ఊసరవిల్లు కూడా సిగ్గుపడే పరిస్థితికి వస్తుంది. నిన్నే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు, ది గ్రేట్ రాజేందర్ రెడ్డి, ఆయన ఫైనాన్స్ మినిస్టరు. నిన్న ఒంగోలు నెల్లూరు బెంగళూరుకు పోయాడు, బెంగళూరులో మాట్లాడుతూ ఆయన చెప్పింది మీరు చూస్తే ఈరోజు చాలా దారుణంగా మాట్లాడాడు. 3 రాజధానులు మేము మాట్లాడలేదు, అదొక మిత్తు, ఒకే రాజధాని అదే విశాఖపట్నం అని మాట్లాడతాడు. నేను చెప్పానా 3 రాజధానులు? సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? ఎవరు చెప్పారు తమ్ముళ్ళు? న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అదే మారిగా చట్టపరంగా
శాసన రాజధాని అసెంబ్లీ అమరావతి అని చెప్పాడా లేదా? కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం అని చెప్పాడా లేదా? తమ్ముళ్ళు అసెంబ్లీలో చట్టం పెట్టాడు, అది చెల్లదని గట్టిగా పోరాడాం, మళ్ళీ అసెంబ్లీలో చట్టం పెట్టి తీసుకున్నాడు. దీనికోసం కౌన్సిల్లో పెద్ద గొడవ జరిగితే ఇదే ముఖ్యమంత్రి కౌన్సిల్ ని రద్దు చేస్తామని తీర్మానం పెట్టాడు. పని అయిపోయినాక ఆ తీర్మానాన్ని విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ అంటే నాటకాలు ఆడారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో కేసుంటే రోజుకు ఒక మాట మాట్లాడతారా? మీరు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటున్నా, రాష్ట్రానికి రెండు కళ్ళు అమరావతి పోలవరం, రెండు కళ్ళు పొడి చేశాడు. మనం గుడ్డోళ్ళుగా ఎక్కడికి పోగలుగుతామో నాకైతే అర్థం కావడంలా. ప్రజల్లో చైతన్యం రాకపోతే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు రాజకీయం చేస్తారే ఉంటారు వీళ్ళు. ఒక ఇదే కాదు, ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడైనా పెట్టుబడులు ఒక్క రూపాయి వచ్చాయా తమ్ముళ్ళు? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా, వచ్చే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా. నేనున్నప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కియా మోటార్స్ వచ్చింది, హీరో వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు ఏమైనా వస్తా ఉందా? మళ్ళీ అడుగుతున్నా, యువతని జాబు రావాలంటే మీరు ఇంట్లో పడుకోండి, నేను ఒక్కడనే పోరాడతా, అంతే కదా? మీరు లక్షణంగా పడుకోండి, సైకో కేసు పెడతారు కదా, ఇంట్లో నుంచి వస్తే రేషన్ తీయేస్తారు కదా, పెన్షన్ తీయేస్తారు కదా. కాబట్టి మీరు ఇంట్లో పడుకోండి, నేను ఒక్కడే రోడ్డు తిరుగుతూ ఉంటా. అందుకే అడుగుతున్నా తమ్ముళ్ళు, యువత ముందుకు రావాలి, మీ భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నా, నాతో కలిసి నడవండి, అందరం కలిసి పోరాడదాం, మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్తుని మన భవిష్యత్తును కాపాడుకుందాం. అందుకే పిల్లలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతిరోజు ఒక గంట మీ ఊర్లో లేకుంటే శని ఆదివారాలు ఊరంతా తిరిగి సైకో పోవాలి, సైకిల్ రావాలని ఒక రౌండ్ వేస్తే చాలు, అవునా కాదా? వాళ్ళకు అండగా యువత ఉంటారా ఉండరా? రైతులు ఉంటారా ఉండరా? అది చెయ్యాలి. నేను పనిచేసేది నా కోసరం కాదు, నా కోసం అవునా? నాకేం పదవి కావాలన్నా, నాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, కానీ సైకో మాత్రం నన్ను ఇన్ని అవమానాలు చేయాలని చేస్తూనే ఉన్నాడు. పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, దేశ రాజకీయాలను శాసించాం ఒకప్పుడు, కానీ ఈరోజు నా బాధంతా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, నేను ఒక ఇనిషియేటివ్ చేశాను ఆ రోజు, హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరం చేయాలి, తెలుగు జాతికి ఒక నగరాన్ని అప్పజెప్పే నాలెడ్జ్ ఎకానమీలో మీకు ప్రముఖమైన స్థానం ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఆ ప్రయత్నం హైదరాబాద్ ఈరోజు చూస్తే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది, అవునా? చూశారా హైదరాబాద్ని? ఎవరి శ్రమ అది? ఎవరి శ్రమ అది? ఎవరి కృషి అది? ఇంకొక విషయం చూడండి, ఒకప్పుడు పాత రోజులు గుర్తుపెట్టుకోవాలి, ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి, మా తమ్ముళ్ళందరూ ఇప్పుడు అంతా రికార్డ్ చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు. తమ్ముళ్ళు, ఆ సెల్ ఫోను ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా.
రాజశేఖరుడే వాడు సెల్ ఫోన్ తిండి పెడుతుందని ఈ రోజు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడమే కాదు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి సెల్ ఫోన్ లేకపోతే మనకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది ఇంట్లో కూర్చొని ఎక్కడ కూర్చున్నా టెక్నాలజీతో పని చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది నేను చూసిపిచ్చిన దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను అవునా కాదా భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది ఏ పని కావాలన్నా చేసుకునే పరిస్థితి వచ్చింది మీ ఇంట్లోను కూర్చొని ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేసే అవకాశం వచ్చిందంటే అది నేను చూపించిన చొరవ ఆరో తెలుగుదేశం పార్టీ చూసిన దూరదృష్టి మీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరో దీనికోసం నేను కృషి చేశాను ఐటీని ప్రమోట్ చేశాను మన వాళ్ళు మీరందరూ బాగా చదివించారు నేను చెప్పాను అన్ని మీటింగులో చెప్పాను మీ పిల్లలకు ఎంత ఆశిస్తారనేది ముఖ్యం కాదు పిల్లల్ని బాగా చదివించండి మీరిచ్చే ఆస్తి 10 ఎకరాలు ఉంటే పిల్లల్ని చదివిస్తే 1000 ఎకరాలు కొంటారు ప్రపంచాన్ని జయిస్తారని ఆ రోజు చెప్పా ఈరోజు నేను గర్వపడుతున్నా ఐటీ చదువుకున్న పిల్లలు మీ ఊర్లో ఉన్నారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు బెంగళూరులో చేస్తున్నారు లేకపోతే అమెరికాలో చేస్తున్నారు ఆస్ట్రేలియాలో చేస్తున్నారు ప్రపంచం అన్ని దేశాల్లో చేస్తున్నారు అన్ని దేశాల్లో చేస్తున్నారు అవునా కాదా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా తెలుగువారు ఎక్కువ జీతాలు వస్తున్నాయి తలసరి ఆదాయం ఎక్కువ ఎవరికైనా వస్తుందంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు లండన్లో ఉండే బ్రిటిష్ వాళ్ళకు కాదు కానీ అక్కడ పనిచేసే తెలుగువాడికి వస్తా ఉంది అది నేను చూపించిన చొరవ ఆ రోజు మీకందరికి చెప్పిన విధానం అని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా మీ అబ్బాయికి ఐటీ ఉద్యోగం వచ్చింది కానీ నన్ను మర్చిపోయారు వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయారు సెల్ ఫోన్ వాడతారు కానీ ఈ సెల్ ఫోన్ రావడానికి దోహదం చేసిన వ్యక్తిని మర్చిపోయారు అవునా కాదా అవునయ్యా ఒకవేళ కానీ ఇవన్నీ మర్చిపోకపోతే 2019లో తెలుగుదేశం పార్టీని గెలిచుంటే మీకు కష్టాలు వచ్చేటివా వచ్చేటివా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను ఆ రోజు చెప్పలేదా మీకు ఒకసారి ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే ఏం చెప్పాను చెప్పారా ఇన్నారా ఎవరైనా నా మాట ఇప్పుడు అంటున్నారు జరిగిపోయింది బాధపడుతున్నాం ఏం చేయాలా ఏం చేయాలంటే ఒకటే మార్గం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఎన్నో మోసాలు చేస్తాడు నిన్న అంటున్నాడు చూసారా కొత్తగా స్టిక్కర్లు పెడతాడంట మీ ఇంటికి పెట్టించుకున్నారా స్టిక్కరు నా నమ్మకం నువ్వే జగనన్నా అంట అవునా ఇదేం కర్మ నేను చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతా ఉంటే మళ్ళీ మన ఇంటికి స్టిక్కర్ పెడతా అంట మీకు మాత్రం భయం భయం భయమయ్యా ఎత్తులగా నేను అవును కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి కాదనలేదు పేదవాడికి పెన్షన్ పోతుందనే భయం రేషన్ కార్డు పోతుందనే భయం పోలీసులకు ఉద్యోగం తీసేస్తారనే భయం రిజర్వ్ లో పెడతారని భయం ఉద్యోగస్తులు కూడా భయమే ఒకప్పుడు ఉద్యోగస్తులు చూస్తే అందరూ భయపడితే ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈ సైకోన్ చూస్తే భయపడుతున్నారు తమ్ముళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చాను జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు గ్రేట్ గ్రేట్ జగన్ నేను మీటింగ్లు పెట్టకూడదంట ఇవగళం మీటింగ్ పెడతా ఉంటే గ్రామాలకు వెళ్తా ఉంటే పోలీసులు మైకు లాక్కుంటారు
ఏం చెప్పాలో నాకైతే అర్థం గాల ఏం పోలీసులయ్యా మీరు మీకు కూడా వ్యక్తిత్వం ఉంది చట్టప్రకారం పని చేయండి నేను కూడా మీకు సహకరిస్తా మీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీ కోసం నేను పోరాడతా భయపడొద్దని ఈ రాష్ట్రం మీది నాది మనది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలా లేదా చేయాలా లేదా చేయకపోతే ఏమవుతాం మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తే ఏమవుతారు తమ్ముళ్ళు మీరంతా ఏమవుతారు ఎంత దుర్మార్గుడు అంటే మీ తండ్రి తాత నీకు ఆశిస్తే ఆ పట్టాదార పుస్తకం పైన ఎవరు ఫోటో ఉండాలా ఎవరు ఫోటో ఉండాలి ఇదేం కర్మవనా కాదా నిద్ర లేసి ఆ దరిద్ర ముఖం మనం చూడాలా ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా ఎప్పుడైనా వస్తాయా ఎప్పుడైనా పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసే నాకు ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక హద్దులు ఉంటాయి ఒక పద్ధతి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి సైకోలు ఇష్ట ప్రకారం చేస్తే చూస్తూ ఉండడానికి ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టాడు మీ భూములన్నీ సర్వే చేస్తాడంట సర్వే రాళ్ళకు ఆయన బొమ్మలు వేసుకుంటాడంట ఆ సర్వే రాళ్ళు మీ భూములను నడతాడంట ఎంత గొప్పోడయ్యా అందుకే మీరు చూస్తే విద్య ఏం తమ్ముళ్ళు ఒక సెకండ్ ఇల్ల లోన్ల ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో చేసిన పని ఒకటి ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నిన్న చూశారు నేను కడపలో స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాను ఈయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా ఫౌండేషన్ వేశాడు నిన్న పోయి మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఏమనాలి సైకో అనాలా లేదా నువ్వే ఫౌండేషన్ వేశావు మళ్ళా సిగ్గు లేదు మళ్ళా ఫౌండేషన్ వేశావు ఏమనాలి ఇలాంటి వ్యక్తిని స్కూళ్ళు ఉన్నాయి స్కూల్స్ అంతా ఏం చేశాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు నేనేదో కొత్తగా వచ్చి ఈయనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు మనం పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ప్రపంచం మొత్తం చదువుతున్నారు ఈయన వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట కడాన ఏం చేశాడు స్కూల్కు రంగులు కొట్టారు కోర్టుకు పోయారు మళ్ళా దాన్ని తుడపడానికి డబ్బులు పెట్టాడు మొన్న ఏం చేశాడు స్కూల్స్లో పంచాయతీ బిల్డింగ్లు కట్టాడు కోర్టు అక్షింతలేసింది అక్షింతలేస్తే ఇప్పుడు మేము అవన్నీ స్కూల్స్కి అప్పచెప్తామని అడుక్కుంటున్నాడు అదే కోర్టు అడిగారు బాగానే ఉంది అక్కడ అమరావతిలో ప్రజావేదిక కొట్టావు కదా అప్పుడు ఈ బుద్ధి రాలేదా అని అడిగారు కోర్టే అంటే ఎలాంటివి ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరందరూ ఉన్నారు ఏదైనా ఇబ్బంది వస్తుంది కోర్టుకు పోతారు పోతే దానిపైన ఆర్డర్ ఇస్తారు అలాంటి ఇచ్చిన ఆర్డర్లు కూడా ఒకటి రెండుగా తమ్ముళ్ళు కొన్ని వేల ఆర్డర్స్ కంటెంప్ట్లో ఉన్నాయి ఈరోజు పదివేల కేసుల పైన హైకోర్టులో ఉన్నాయంటే వివిధ కోర్టుల్లో ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలన సైకోను మరిపించేస్తా ఉంది తమ్ముళ్ళు సైకో తక్కువ పదం ఏదైనా ఉంటే కొత్తది ఎతకండి ఉన్నాయేమైనా అయితే నాకు ఒకటే బాధ ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న మొన్న మీరు చూశారు ఎవరైనా మాట్లాడితే మామూలుగా నోటీస్ ఇవ్వాల్సినట్టు కూడా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా పోరాడాం కడాన ఇప్పుడు నోటీసులు ఇమ్మని
సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు పనులు ఊటుండు కాదు, చాలా పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మంది, ఒప్పుకుంటారా? అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పుండే రాష్ట్రం మందే. నీ పేరు నా పేరు అందరి పేర్లు ఉపయోగించి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తమ్ముళ్ళు. మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 × 2 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. నీ అప్పు కాకుండా నీ అప్పు రాష్ట్ర అప్పు. కడాన మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మద్యంనే తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తెచ్చిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో అవునా? సైకో. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే మద్యం ఒక పక్క ఏరులై పారుతా ఉంది. సాయంత్రం అయితే తాడేపల్లి గూడానికి ఆయన, తాడేపల్లి ప్యాలెస్ కి ఆయన వాటా వెళ్ళాలి. ఏం తమ్ముడు? ఒక పక్కన అది అయింది, మామూలు తాగినోడు పర్వాలా, ఇప్పుడు గంజాయి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో స్కూల్కి పంపిస్తాం, అక్కడ శుభ్రంగా ఎవడో గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇస్తే ఆ గంజాయి తాగితే ఇంకా జీవితంలో బయట రాలేడు. మన పిల్లలు మన చేతుల్లో ఉండారు. నేను భయపడేదని ఒకటే పదానికి భయపడుతున్నా. కళవన్నీ కూడా నాకు శక్తి ఉంది, నేను సరిపెడతా. అవసరమైతే మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి రాత్రి మగుళ్ళు కష్టపడతా చేస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ గంజాయి కలవాటు పడిన వాడిని మార్చలేని ఎట్లా? నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే తాడేపల్లి మన ఆఫీస్ అమరావతిలో మన ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. తప్పును కరెక్ట్ చేసుకోకుండా పేద ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఈ ఇంటి ముందరిని ఒక గుడ్డి అమ్మాయి, ఒక ఎస్సీ అమ్మాయి, ఆ అమ్మాయిని కిరాతకంగా తాగి అతను తాగి గంజాయి తాగి సేవించి ఆ అమ్మాయిని చంపేశాడంటే గంజాయి తాగిన వాడికి మానవత్వం ఉండదు తమ్ముళ్ళు, క్రూరత్వం ఉంటుంది, అతను ఒక సైకోమార్గా బిహేవ్ చేస్తాడు. అదే జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది గంజాయి ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హబ్బుగా తయారైందంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు కూడా లేదు. మనకు బాధ ఉంది కానీ ఆయనకు బాధ లేదు. ఈ ప్రజల పైన కనికరం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఈ సైకో ఇంటికి పోవాలనా లేదా? మళ్ళీ స్టిక్కర్ వేసుకుంటే మీరు భయపడతారని అడుగుతున్నా మిమ్మల్ని. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు, అలాంటి పిల్లల్ని సానబెడితే విద్య ఇప్పిస్తే ప్రపంచం మొత్తం రాణించే శక్తి ఉండే పిల్లల్ని ఇలాంటి అసమర్థుల వల్ల వాళ్ళ జీవితాలు బలైపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమలో ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. వివేకానంద రెడ్డి హత్య, బాబాయ్ హత్య ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎవరు చేశారు? నేనే కదా. నారాసుర రక్త చరిత్రను వేశాడు కదా పుస్తకం సాక్షి పేపర్లో. ఇప్పటికి అర్థమైందా ఎవరు చేశారు ఇది? మీకేం రోషం రాలేదా?
బాబా అని చంపిన వాడు నిన్ను నన్ను వదిలిపెడతాడా? వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళు ఎవరి ప్రాణానికి రక్షణ, ఎవరి ఆస్తికి రక్షణ? నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, ఎవరైనా మీకు ఆస్తి ఉంటే ఒక ఇండస్ట్రీ 30-40 ఏళ్ళు పెట్టుకుంటారు. 30-40 ఏళ్ళ ఇండస్ట్రీ కానీ ఆస్తి కానీ ఉంటే నువ్వు రాసిమ్మంటే, రాసి ఇవ్వకపోతే నిన్ను చంపేస్తారు. ఏం చెప్పాలి తమ్ముడు? రాశారు, ఆస్తులు రాయించారు. విశాఖపట్నంలో అన్ని ఆస్తులు రాయించేశారు. దశబల్లా మొదలుకొని ఆస్తులన్నీ రాసిచ్చేశారు. నేను అడిగాను పిలిచి, ఏమయ్యా మీరు ఎందుకు రాసి ఇచ్చారయ్యా, మీకు ఎందుకు వచ్చిందంటే, సార్ ప్రాణం ఉంటే ఉప్పు అమ్ముకొని బతుకుతాం, అంతేగాని ప్రాణం పోయిన తర్వాత మేమేం చేస్తాం, ఆస్తులు ఉంటే ఉంటాయి పోతే పోతాయి అని రాసిచ్చేసే పరిస్థితికి వచ్చారంటే, మీ జిల్లాలో కాకినాడ పోర్టు ఏం తమ్ముడు రాయించారా లేదా? కృష్ణపట్నం ఒకటి కాదు, అన్ని. ఏమనాలి ఇది? ఇది సెటిల్మెంట్ అవునా కాదా? మీ జిల్లాలో కొండల మాయమైపోయినాయి అయినాయా లేదా? కాలువల మాయమైపోయినాయి అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా గనుడు. మనం అందరం అనుకున్న అమాయకుడని అనుకున్నారా లేదా? అమాయకుడని అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గనుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు. మింగేశారు మొత్తం కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో ఋషి కొండను కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు కూడా పెట్టాడయ్యా. పెట్టాడా చేపల చెరువు? ఉందా లేదా? ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పేదలకు ఇండ్లు. ఏం తమ్ముళ్ళు, ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టారా? మొన్న కేంద్రం చెప్పింది, ఏం చెప్పారంటే 2019-20లో 5 ఇళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. 20-21లోకి ఇల్లు కట్ల, 21-22లోకి ఇల్లు కట్ల, మొన్న కొద్దిగా కట్టాడు 800 ఇళ్ళు కట్టాడు. అంటే 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఒక ఇండ్ల కోసరం ఇంటి జాగాలు ఇప్పిస్తామని మొత్తం అవినీతి చేసి 6,000 కోట్ల రూపాయలు దోచుకొని కడాను నువ్వు కట్టిన ఇండ్లు ఇన్ని అని అడుగుతున్నా. నేను ఆ రోజు పెద్ద ఎత్తున ఇండ్లు కట్టాం ఎన్టీఆర్ పేరుతో. ఆ రోజు మీరు చూస్తే అర్బన్ ఏరియాలో పెద్ద ఇండ్లు కడితే, ఆ ఇండ్లన్నీ టిట్కో ఇండ్లు కడితే, ఒక్క ఇళ్ళనా ఇచ్చాడా తమ్ముళ్ళు ఆ టిట్కో ఇండ్లు? అదే సమయంలో పోలవరం నిర్వాసితులకు ఇండ్లు కడితే 90% పూర్తయితే పూర్తయినాయని మిమ్మల్ని అడుగుతున్నా. గోకవరంలో కూడా ఉన్నాయి 1,000 ఇండ్లు కట్టా, బ్రహ్మాండంగా కట్టా. అవన్నీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే దీంట్లో 1 ఎకరాకు 24 లక్షల రూపాయలు కమిషన్ ఉండే ఎమ్మెల్యే అవునా కాదా? తిన్నారా లేదా? ఇది ఒక పక్కన జరిగింది. ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకుని డబ్బులు కొట్టేశారు అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు, మాట్లాడరు. నేనేం మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన
విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాలు కూడా ఎంత తమ్ముడు రేటు ఎంత రేటు 10 లక్షల 10 లక్షల ఒక ఉద్యోగానికి ఏం తమ్ముళ్ళు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు అందరూ చూపిస్తున్నారు కానీ మీరు మాట్లాడరు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్ అక్కడ గట్టు మొరం ఉందే అక్కడది ఉందా పక్కన గుట్ట ఉంది అక్కడ మట్టి ఉందా ఏం తమ్ముళ్ళు కొండ కరిగిపోయింది గట్టు మాయమైపోయింది ఎమ్మెల్యే మాయ ప్రజలంతా పాపం మీరు గమ్మున ఉండాలా ఉండకపోతే మీ మీద కేసులు ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి అవినీతి రాష్ట్రంలో ఇచ్చలవిడిగా పెరిగిపోయింది దోపిడీ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ గా దోపిడీ చేస్తున్నాడు కింద వాళ్ళంతా రీటైల్ గా దోపిడీ చేసుకుంటున్నారు ఎవడ పాటికోడు యదేచ్ఛగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు అది నా బాధ ఎన్టీ రామారావు గారు గాని నేను గాని అవినీతి పట్ల చండ శేషుడుగా ఉన్నాం ఎప్పుడు అవినీతి జరిగిందా తమిళలో తెలుగుదేశంలో అది తెలుగుదేశం పార్టీ విశిష్టత ఒక పక్క అవినీతి ఒక పక్క ఎక్కడ చూసినా విధ్వంసాలు ఇంకో పక్క ఎక్కడ చూసినా అత్యాచార రాజకీయాలు ఏంటి రాష్ట్రం ఈ రోజు అడుగుతున్నా ఒక్క తమ్ముడికైనా ఇల్లు కట్టారా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే రుణాలు వస్తున్నాయా మీకు కట్టిన ఇళ్లకు డబ్బులు వచ్చాయా మీకు రోడ్లు ఎట్లున్నాయి తమ్ముళ్ళు బాగున్నాయా చాలా చక్కగా ఉన్నాయి నేను ఒకప్పుడు మీరు చూస్తే రోడ్లన్నీ కూడా మంచి రోడ్లు రావాలని వాజ్పాయి పీరియడ్ లో నేషనల్ హైవేస్ లో బీఓటి అవన్నీ పెట్టించి నేను మలేషియాలో చూసిన తర్వాత ఫస్ట్ రోడ్డు చెన్నై టు నెల్లూరు వేయించి అక్కడి నుంచి దేశం మొత్తం నేషనల్ హైవేస్ అన్ని క్వాడ్రిలేటర్ రోడ్డు వచ్చిందంటే ఇప్పుడు చెన్నై కలకత్తా రోడ్డు వచ్చిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ చొరవతో ప్రధానమంత్రి వాజ్పాయి గారి పీరియడ్ లో వచ్చింది నేను వచ్చినప్పుడు ఎప్పుడన్నా రోడ్లు ఎంత బాగుండేటో చూసారా లేదా మీరు ఇప్పుడు రోడ్లు ఏమన్నా పనిచేస్తున్నాయా తిరిగే పరిస్థితులు మీరున్నారా ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు బాగున్నారా ఉద్యోగస్తులు బాగున్నారా మహిళలు భద్రంగా ఉన్నారా ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా ఈరోజు 12-16 తారీఖు ఇప్పటికి కూడా నిన్న మొన్న వచ్చి వాళ్ళు కూడా మాకు ఎక్కువ జీతాలు వద్దు కానీ ఇచ్చే జీతమైనా ఇవ్వండి అని అడిగే పరిస్థితికి వచ్చారంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని మంచి హాస్పిటల్గా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు తప్పకుండా అది కూడా చేస్తాం అదే మరి గోకవరంలో డిగ్రీ కాలేజ్ కావాలన్నారు ఇది కూడా చేస్తాం ఇంకో పక్కన కిర్లంపూడిలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అది కాకినాడ కావచ్చు రాజమండ్రి కావచ్చు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు కావచ్చు వీద్దీపాలు కావచ్చు మరుగుదొడ్డి కానీ గ్యాస్ కనెక్షన్ కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ హయాం చేసేటట్టు అవునా కాదా ఇప్పుడు కడాన సర్పంచులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడంలా అవి కూడా గవర్నమెంట్ అది వేసుకుంటున్నారు స్థానిక సమస్యలు నిర్వీర్యం అయిపోయినాయి అవునా కాదా తమ్ముళ్ళు మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అందరం కలిసి చేసుకోవాలా తెలుగుదేశం ఒక పార్టీకే బాధ్యత ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని మీలో ఒక విషయం అడుగుతున్నా కులాలు మతాలు ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టి రాజకీయ పార్టీల పైన
ఎక్కడికక్కడ ఒత్తిడి పెంచి హెరాస్మెంట్ పెంచే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం మాట్లాడితే నా మీదకి వస్తాడు, పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడితే ఆయన మీదకి పోతారు. ఎవరైనా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఏజెన్సీ ఏరియాలో, ఏం తమ్ముళ్ళు ఒక దళితుణ్ణి కారు డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇంటికి పంపించి దానం చేసుకోమన్నా అంటే దహనం చేసుకోమన్నా అంటే ఎంత గొప్ప ఎమ్మెల్సీ తమ్ముళ్ళు అంటే, బాబాయిని బాత్రూంలో జగన్మోహన్ రెడ్డి చంపిస్తాడు, ఈయన ఎమ్మెల్సీ ఒక దళితుడిని కార్ డ్రైవర్ని చంపి ఇంటికి పంపించి మీకు ఖర్చులకు ఇస్తా మీరు దహనం చేసుకోమంటాడు. ఏమనాలి, ఎంత అహంకారం వీళ్ళకి, ఎంత కొవ్విక్కింది వీళ్ళకి. అంటే వీళ్ళు రౌడీలు కాబట్టి మనం భయపడిపోవాలని అడుగుతున్నాం మిమ్మల్ని. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ జగ్గంపేటలో మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే మేము ఇట్లనే ఉంటాం సార్, మీ పని మీరు చేసుకోమంటారా? నేను అడిగిందని చెప్పండి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒప్పుకుంటారా? నష్టపోయింది ఒప్పుకుంటారా? 30 ఏళ్ళు ఎనిక్కిపోయాం ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామని అటు చేతులు పైకి ఎత్తండి. ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోతామా? రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా, మళ్ళా అభివృద్ధి చేయాలన్నా, పారిపోవాలన్నా, మొత్తం 5 కోట్ల మంది ఒకటి కావాలన్నా లేదా, సైకో మీద పోరాడాలా లేదా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా లేదా? మీ పిల్లల సాక్షిగా మీరు ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి మన ఇంట్లో పుట్టిన బిడ్డల గురించి, ఉండే పిల్లల గురించి, పుట్టబోయే పిల్లల గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఇక్కడికి వచ్చా, మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, అందరం కలిసి పోరాడాలి. రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర దోచుకున్న డబ్బులు ఉన్నాయి, ఎక్కడికక్కడ పంపిస్తున్నాడంట, ఓటికి 10,000 ఇస్తాడంట. పదివేలయ్యా, ఆ 10,000కు ఆశపడితే ఆ ఫ్యాన్కు ఓటేస్తే ఆ ఫ్యాన్కే ఊరేసుకోవాలా? ఇంకేం భవిష్యత్తు ఉండదు, అదే చివరి అవకాశం మనకు. అందుకే వీళ్ళ అధికారం పైన పోరాడాలి, వీళ్ళ డబ్బుల పైన పోరాడాలి. గ్రామాలు ఒకటి కావాలి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటి కావాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకటి అయితే తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేయలేం. నా లెక్క ప్రకారం ఒకటే, ఎవడైనా రాజకీయం చేయొచ్చు కానీ ఇలాంటి సైకోలు రాజకీయానికి అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నా బాధ్యత నేను చేశాను, ఇప్పుడు మీ బాధ్యత. ఇంటింటి దగ్గర చర్చ జరగాలి, మౌత్ టు మౌత్ ప్రచారం కావాలి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉంటే తీయండి పైకి, లైట్ వేయండి, లైట్ ఆన్ చేయండి, అందరూ లైట్ ఆన్ చేయండి, ఫాస్ట్గా చేయాలి, అందరూ లైట్లు ఆన్ చేయాలి. అన్ని సెల్ ఫోన్లకి వెనక ఉండేవాళ్ళు కూడా అందరూ తమ్ముళ్ళు, ఇప్పుడు చూడండి మీ బలం ఎంత ఉందో సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్ ద్వారా ప్రచారం చేయొచ్చు, అవునా కాదా?
వాట్సాప్ మెసేజ్లు పెట్టొచ్చునా కాదా? మీరు ఒక్కొక్కరికి 10 మందికి చెప్పొచ్చు, 10 మంది 100 మందికి చెప్పొచ్చు. మీరు గాని ప్రచారం చేస్తే ఈ సైకో ఇంటికి పోకుండా ఎక్కడికి పోతాడయ్యా? మీరు పెద్దగా ఎక్కడికో పోవాల్సిన పనిలా. మీరు ఈ సెల్ ఫోన్ ద్వారా ప్రచారం మొదలు పెడితే ఒక ఉద్యమైన ఉద్ధృతమైన ఉద్యానికి నాంది పలకచ్చు, తద్వారా ఇతని ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనీసం నేను ఆ రోజు సెల్ ఫోన్ల కోసం కృషి చేశాను, రిఫార్మ్స్ కోసం ప్రయత్నం చేశాను. కడాన రాష్ట్రాన్ని కాపాడడానికి మేము సెల్ ఫోన్ వాడతాం, మెసేజ్లు పెడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరందరూ. ఎవరికైనా తెలియకపోతే పక్క వాళ్ళ దగ్గర నేర్చుకోండి, ఇది బాధ్యత. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు మీ అందరిని చూశాను, మహిళల్ని ఎక్కువగా కోరుతున్నా. మహిళల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వెనుకబడిన వర్గాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కూడా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం. మళ్ళీ వాళ్ళందరినీ కోరుతున్నా, సంఘటితంగా ముందుకు పోదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కడాన ఎస్సీలకు కూడా సప్లైన్ లేకుండా చేసిన ద్రోహం ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక కులం కాదు, అన్ని కులాలు నాశనం చేశాడు, అందరికీ ఇబ్బంది కలిగించాడు. మనందరం కలిసి ఇప్పుడు పోరాడవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చూసా మీరు చూపించిన అభిమానం నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తా ఉంది. నేను చేసే ఉద్యమానికి మీ సహకారం ఉందని నమ్మకం కలుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు గట్టిగా చెప్పాలి, సైకో పోవాలి, గట్టిగా సైకో పోవాలి, సైకో పోవాలి.